మా ప్రతినిధి విజయసారథి. మరోవైపు ఎంజే మార్కెట్ నుంచి శ్రీవిద్య లైవ్ లో అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా విజయసారథి దగ్గరికి వెళ్దాం. విజయసారథి, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఎటువంటి కోలాహలం నెలకొంది? ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన కార్యక్రమం పూర్తయింది అన్నప్పుడు ఇక మిగతా జంట నగరాల్లోని మిగతా ముఖ్యమైన విగ్రహాలన్నీ కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉంటాయి. బాలాపూర్ గణేష్ శోభాయాత్ర కూడా ఆల్రెడీ ప్రారంభమైపోయింది, కొంత దూరం కూడా వచ్చింది. ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఎటువంటి కోలాహలం ఉంది వివరించండి. ఇసుక వేస్తే రాలినంత జనం అనే మాట మనం సాధారణంగా వాడుతూ ఉంటాం. ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుండి ఎన్టీఆర్ నగర వైపు ఎన్టీఆర్ రోడ్డు వైపున దారి చూస్తే మనకు తెలుస్తుంది పూర్తి స్థాయిలో జనంతో కిక్కిరిసిపోయినటువంటి ఒక దృశ్యం మనకు కనబడుతుంది. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇసుక వేస్తే కూడా రాలినంత జనం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. పోలీసులు అన్ని విధాల చర్యలు సెక్యూరిటీ పరంగా తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఇంత భద్రతా పరంగా జరుగుతుంది కానీ లేకపోతే ఎంత ఈ జనాన్ని ఆపడం అనేది ఎవరు తరం కూడా కాకపోను. ఆ 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణేష్ విగ్రహాల నిమజ్జనోత్సవాన్ని చూడడానికి, ముఖ్యంగా ఖైరతాబాద్ విగ్రహాల నిమజ్జనోత్సవాన్ని చూడడానికి భారీ స్థాయిలో కేవలం హైదరాబాద్ నుంచి కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భారీగా కుటుంబాలే తరలిచ్చాయని కూడా చెప్పొచ్చు. ఎటు చూసినా కూడా జనమే కనబడుతున్నారు. ఏమాత్రం అసలు మనిషికి మధ్య ఎలాంటి ఖాళీ కూడా కనిపించని ఒక పరిస్థితి ఇక్కడ ఉంది. అప్పటికీ వాహనాలను కానీ అదేవిధంగా ఇతర ఎలాంటి వేరే విధమైనటువంటి బళ్ళను కానీ ఇక్కడ ఎలా చేయట్లేదు పోలీసులు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రెండు వైపులా కూడా జనంతో నిండిపోయింది ఆ ఎన్టీఆర్ రోడ్డు మొత్తం కూడా. ట్యాంక్ బండ్ వద్ద ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం ముగిసిన నేపథ్యంలో జనం అక్కడి నుంచి బయటకు వచ్చేవాళ్ళు, అదేవిధంగా మిగిలిన గణేష్ విగ్రహాల నిమజ్జనాలను చూడడానికి వచ్చినటువంటి వెళుతున్నటువంటి జనాలు వీళ్ళందరూ కలిసి ఒక కన్నులో విందైనటువంటి దృశ్యాన్ని ఇక్కడ ఆవిష్కరించారని చెప్పాలి. ఇక బాలాపూర్ విగ్రహ నిమజ్జనం కూడా మిగిలింది. దాంతోపాటుగా ఇప్పుడు ఖైరతాబాద్కి సంబంధించినటువంటి వినాయక నిమజ్జనం ముగిసిన తర్వాత మిగిలిన విగ్రహాలన్నీ కూడా రావచ్చు అంటూ పోలీసులు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయా విగ్రహాలన్నీ ఒక్కొక్కటిగా తరలిస్తున్నాయి. మరి కాసేపట్లో వాటి సందోహం కూడా భారీగా పెరగనుంది. ఆ విగ్రహాలన్నీ కూడా తరలి వస్తే ఇంకెక్కడ పరిస్థితి మరింత శోభాయమానంగా అయితే మా తయారయ్యే పరిస్థితి కనబడుతుంది. ఈ రాత్రి అంతా కూడా విగ్రహ నిమజ్జనం జరుగుతుంది. రేపు ఉదయం తెల్లవారుజాము లేదా ఉదయం 10 గంటల లోపు ఈ నిమజ్జన కార్యక్రమం మొత్తం ముగుస్తుందని ఇప్పటికే సిపి చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీసులు మొత్తం 40,000 మంది సిబ్బంది, అటు పోలీసులు కానీ జిహెచ్ఎంసి సిబ్బంది కానీ లేకపోతే వాలంటీర్లు కానీ అందరూ కలిపి 40,000 మంది పైగా ఇక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లు అన్నీ కూడా చూస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు పదే పదే చిన్నపిల్లల దగ్గర పెట్టుకున్నట్టు కూడా వాళ్ళు పదే పదే ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకి సూచిస్తూ వస్తున్నారు. ఇక ఒక్కొక్క విగ్రహం తరలి వస్తుంది. ఇప్పటికే నిన్న ఒక్కరోజే 44,000 వరకు కూడా విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. ఇంకా 6,000 వరకు మంటపాల్లో ఉన్నటువంటి విగ్రహాలు రావాలి అని కాసేపటి క్రితం ఇక్కడికి వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చెప్పారు. అవి కాకుండా మిగిలిన విగ్రహాలు, ఇళ్లలో ఉన్న విగ్రహాలు కానీ అపార్ట్మెంట్లో పెట్టినటువంటి విగ్రహాలన్నీ కలిపి దాదాపు ఒక 60,000 వరకు ఉండొచ్చు అంటూ చెప్పిన నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో ఇంతవరకు ఎప్పుడు కూడా నమోదు కానంత స్థాయిలో ఈసారి విగ్రహ నిమజ్జనం జరగొచ్చు అంటూ ఎప్పటికీ అంచనాలు వేశారు. ఉదయం జనం కాస్త తక్కువ రావడం చూసి ఈసారి పెద్దగా ఉండకపోవచ్చు తాకడం అని అనుకున్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితి మొత్తం కూడా మారిపోయింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి చూస్తే అసలు ఎటువైపు చూసినా జనమే కనబడుతూ వస్తున్నారు. ఇది సాయంత్రం అయ్యే కొద్దీ ఈ పరిస్థితి మరింత పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనబడుతుంది. ఓవరాల్గా జనం ఒక తండోపతండాలుగా తరలి వచ్చారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో పాటుగా ముందుగానే జాగ్రత్త భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్న హామీ అటు గవర్నమెంట్ ఇవ్వడంతో ఇక్కడికి భక్తులు చాలా భారీగా వచ్చినట్టు తెలుస్తుంది. 11 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణపతికి ఒక ఈ సంవత్సరానికి సంబంధించి ఒక వీడుకోలు పలకడానికి ఇక్కడికి భారీగా అయితే భక్తులు తరలి వచ్చారు. మొత్తం మీద అయితే ఇటీవల కాలంలో చూసిన అంటే గత 2-3 సంవత్సరాలతో పోలిస్తే మాత్రం ఈసారి జరుగుతుంది మరింత భారీ స్థాయిలోని విగ్రహ నిమజ్జనం జరుగుతుందని చెప్పొచ్చు. ఇది సాయంత్రం అయ్యే కొద్దీ ఈ పరిస్థితి మరింత పెరిగే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది సాయి. ఇక రాత్రికైతే బాలాపూర్ విగ్రహం కూడా మరి కాసేపట్లో కానీ సాయంత్రం 5 లోపే ఇక్కడ దాటిపోతుంది. ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఏరియాని అయితే దాటిపోతుందని చెప్పి అంచనా వేస్తున్న నేపథ్యంలో భద్రతను మళ్ళీ పెంచుతున్నారు. ఇక భక్తుల సంఖ్య కూడా మరింత పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనబడుతుంది సాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.